హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విద్యార్థులందరికీ కూడా ముఖ్య గమనికని చెప్పాలి, ఎందుకంటే మనకి ఎంసెట్ సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు అన్నీ కూడా, అంటే మనకి ఈసెట్, ఎంసెట్, ఐసెట్, పీజీసెట్, లాసెట్ ఇలా అన్ని ఎంట్రాన్స్ ఎగ్జామినేషన్స్ మనకి జరిగే సమయంలో కొన్ని మార్పులు అయితే మనకి గవర్నమెంట్ అయితే తీసుకొచ్చింది. అదేంటంటే మనకి ఎగ్జామినేషన్స్ జరిగే సమయంలో మనకి ఇప్పుడు కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ ఎగ్జామినేషన్స్ అన్ని కూడా కండక్ట్ చేయాలి కాబట్టి కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది. సో సెంటర్లో అయితే మనకి ఇప్పుడు ఎక్కడైతే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారో ఆ సెంటర్లు అనేవి శానిటైజేషన్ చేసేందుకు వీలుగా మనకి పరీక్షలను మనకి ఎగ్జామినేషన్స్ అనేవి 9 గంటలకు పెడతారు, అండ్ మరలా తిరిగి మళ్ళీ 3 గంటలకు నిర్వహించే విధాలుగా అయితే మనకి ప్రణాళికను రచిస్తున్నారు అయితే. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 గంటలకు ఒకసారి మరలా మధ్యలో మనకి శానిటైజేషన్ అది చేసేసి తర్వాత మళ్ళీ 3 గంటలకు ఒకసారి అయితే మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయాలని అయితే మనకి షెడ్యూల్ అయితే రూపొందిస్తున్నారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి సెంటర్ల వద్ద నోటీస్ బోర్డులు అయితే తీసేస్తున్నారన్నమాట. ఎందుకంటే నోటీస్ బోర్డుల వల్ల ఒక ఎక్కువ మంది జనాభా అందరూ కూడా ఒక నోటీస్ బోర్డు మన హాల్ టికెట్ నెంబర్ కా రూమ్ నెంబర్ చూసుకోవడం కోసం మనకి ఒకరి మీద ఒకటి సోషల్ డిస్టెన్సింగ్ అనేది మిస్ అవుతుంది కనుక దాన్ని మనకి నోటీస్ బోర్డుని తీసేసి మనకి సమాచారం కోసం మనకి వాలంటీర్లు అయితే నియమించనున్నారు. అండ్ మూడోది వచ్చేసరికి థర్మల్ స్క్రీనింగ్ అయితే నిర్వహించి మనకు హాల్ టికెట్ పై ఉండే బార్ కోడ్ ఆధారంగా రూమ్ నెంబర్లు అయితే వివరాలను కూడా వెల్లడించనున్నారన్నమాట. సో ఇవి మనకి సెట్స్ ఎగ్జామినేషన్స్కి అనేవి అన్ని సెట్ ఎంట్రాన్స్ ఎగ్జామినేషన్స్కి మనకి ఇలాంటి మార్పులు అనేవి చేస్తున్నారు. సో ఇంకా ఇటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకైతే అప్డేట్ చేస్తాను. సో అంతవరకు కీప్ వాచింగ్ అవర్.